హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవటానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, ఇండియన్ నేవీ 11 సబ్మరైన్స్ని ఆపరేషన్స్లో డిప్లాయ్ చేసింది. 3 దశాబ్దాల తర్వాత ఇన్ని సబ్మరైన్స్ని యాక్టివ్గా ఉంచడం ఇదే మొదటిసారని చెప్తున్నారు. ప్రజెంట్ ఇండియన్ నేవీలో 16 కన్వెన్షనల్ సబ్మరైన్స్ ఉన్నాయి. అయితే రీఫిట్ లేదా రిపేర్స్ అంటూ కొన్ని బేస్లో ఉంటే కొన్ని సముద్రంలో యాక్టివ్గా ఉంటాయి. P-75I ప్రాజెక్టులో మరో 6 సబ్మరైన్స్ని కొందామని చూస్తుండగా, ఈ ప్రాజెక్ట్ అనేది సంవత్సరాల తరబడి ముందుకెళ్లకుండా అలానే ఉండిపోయింది. ఇప్పుడు 11 సబ్మరైన్స్ యాక్టివ్గా ఉంటే అబౌవ్ 60% అవైలబిలిటీ రేట్ అని చెప్పొచ్చు. కాబట్టి న్యూ అక్వైజేషన్స్ అనేవి లేట్ అవడం వల్ల నేవీ ఉన్న స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేయడంలో ఇంప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు. రష్యా ఈ ఫిబ్రవరిలో FAB-3000 అనే 3 టన్స్ వెయిట్ ఉన్న బాంబ్ మాస్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేశాం. అలాగే ఈ బాంబ్కి కూడా యూనివర్సల్ ప్లానింగ్ కరెక్షన్ మోడ్యూల్ అనే గ్లైడ్ కిట్ ఉంటుందని ప్రకటించింది. ఫ్యాబ్ సిరీస్ బాంబ్ అమెరికన్ MACH-80 సిరీస్, అలాగే ఇండియన్ HSLD జనరల్ పర్పస్ బాంబ్స్. అమెరికన్ JDAM రష్యా వీటికి శాటిలైట్ గైడెన్స్తో ఈ వింగ్ కిట్ని డెవలప్ చేసింది. వీటి ద్వారా బాంబ్స్ ఉత్తిగా కింద పడకుండా 50 to 100 కిలోమీటర్స్ రేంజ్లో టార్గెట్స్ని ప్రెసైజ్గా హిట్ చేయగలవు. మిగిలిన కంట్రీస్లో గ్లైడ్ బాంబ్స్ అనేవి మ్యాక్సిమం 900 to 1000 కేజీస్ వెయిట్ ఉండగా, రష్యా ఆల్రెడీ 1500 కేజీస్ వెయిట్తో FAB-1500 గ్లైడ్ బాంబ్స్ని ఉపయోగిస్తుంది. మామూలుగా 500 కేజీస్ లేదా అంతకన్నా తక్కువ వెయిట్ ఉన్న బాంబ్స్ని గ్రౌండ్పై ఉన్న స్మాల్ బిల్డింగ్స్ లేదా మిలిటరీ ఇన్స్టాలేషన్స్పై ఉపయోగిస్తారు. ఇంకా హెవీ వెయిట్ ఉన్న బాంబ్స్ని అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ని డిస్ట్రాయ్ చేయడానికి వాడతారు. భూమిలోకి బాగా పెనిట్రేట్ అయ్యి డిస్ట్రాయ్ చేయడానికి హెవీ ఎక్స్ప్లోజివ్స్ కావాలి. అలాగే మల్టీ స్టోరీ బిల్డింగ్స్ని డిస్ట్రాయ్ చేయడంలో కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇజ్రాయెల్ 900 కేజీస్ Spice-2000 బాంబ్స్ని గాజా బిల్డింగ్స్పై ఉపయోగిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా బాలాకోట్ స్ట్రైక్స్లో వీటినే ఉపయోగించింది. అయితే రష్యా కూడా యుక్రెయిన్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్పై 1500 కేజీస్ FAB-1500 గ్లైడ్ బాంబ్స్ని ఉపయోగిస్తుంది. Su-34 ఫైటర్ బాంబర్ 2 బాంబ్స్ని క్యారీ చేయగలదు. అయితే 3000 కేజీస్ వెయిట్ ఉన్న బాంబ్ పెడితే ఇంపాక్ట్ అనేది ఇంకా దారుణంగా ఉంటుంది. ఈ ఇయర్లో రష్యా 3500 గ్లైడ్ బాంబ్స్ని యుక్రెయిన్లో ఉపయోగించింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది డబుల్ అయింది. దీన్ని బట్టి గ్లైడ్ బాంబ్స్ని బాగా అగ్రెసివ్గా ఉపయోగిస్తుందని చెప్పొచ్చు. లార్జ్ స్కేల్ వార్స్లో సస్టైన్ అవ్వాలంటే ఈ గ్లైడ్ బాంబ్స్ది చాలా ముఖ్య పాత్ర ఉంటుంది. గ్లైడ్ కిట్స్ని ఫిట్ చేస్తే ప్రతి బాంబ్ కూడా ప్రెసైజ్గా హిట్ చేస్తూ బాంబ్స్ అనేవి వేస్ట్ అవ్వవు. లాంచ్ ప్లాట్ఫామ్కి కూడా సేఫ్టీ ఉంటుంది. మొదటి సంవత్సరం అసలు గ్లైడ్ బాంబ్సే లేవు. 2వ సంవత్సరంలో మొదలుపెట్టింది, 3వ సంవత్సరం మొదలయ్యేసరికి అగ్రెసివ్గా ఉపయోగిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.